डाक्टर गारिकि नमस्कारं अंडि। मेमु चाला इंचुमिंचु माकु विवाहमै 6 संवत्सरालु 7 संवत्सरानिकि अडुगु पेट्टां। ఈ 7 సంవత్సరాల్లో ఒక 5 ఇయర్స్ బ్యాక్ మేము చాలా హాస్పిటల్స్ తిరిగాం, అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్. ఏది వాళ్ళందరూ చెక్ చేశాక మీకు ఫైనల్గా ఐవీఎఫ్ అయినా ఫంత్ కంటే ఇంకా మీకు ఆప్షన్ లేదన్నట్టుగా చెప్పారు. తర్వాత ఇంకా మేము నిరసించిపోయి ఏం చేయాలా తోచని పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో మా స్నేహితుడు ఈ విజయవాడలో డాక్టర్ వైఎస్ బాబు గారు ఉన్నారు. ఆయన ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు ఈ సమస్య కోసం. మీరు అక్కడికి వెళ్ళండి, కంపల్సరీగా మీకు సక్సెస్ అవుతుందని చెప్పి రిఫరెన్స్ ఇచ్చారు. ఆయన మాట మీదగా మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత డాక్టర్ గారు మాకు ప్రీవియస్ రిపోర్ట్లు అన్నీ చూసి ఆయన మా మళ్ళీ బ్లడ్ టెస్ట్లు అవి చేసిన తర్వాత మీకు ఇక్కడ మెయిన్ ఏంటంటే కౌన్సిలింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎలా అంటే ఇక్కడ మనకి ఎన్నో బాధ ఎన్నో ఇంటి దగ్గర కొన్ని డిస్కషన్స్తో వస్తాం ఇబ్బంది పడుతూ. ఈయన చెప్పిన కౌన్సిలింగ్ విన్నాక ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపడకుండా చిరాకులు పడకుండా ఇద్దరు కలిసి చక్కగా ఉండడం కోసం ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఈయన కౌన్సిలింగ్ విన్నాక మనం ఇంచుమించు ఇళ్లలో కొంచెం గొడవలు అవి తగ్గుతాయి. ఆటోమేటిక్గా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ హాస్పిటల్కి రావడం మొదలెడతారు అన్నమాట. ఆ కౌన్సిలింగ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. అలాగే మేము కూడా కౌన్సిలింగ్ విన్నాక సార్ ఒకటే చెప్పారు, నన్ను నమ్ముకుని రండి, నేను మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు సక్సెస్ చూపిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఏదైనా ఉంటే నాకు మీకు చెప్పండి, ఓపెన్గా చెప్పండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను అన్ని రకాలుగా అని చెప్పి చెప్పారు. చెప్తే ఆయన మాట కాదనక ఆయన మాట మీద నమ్మకంతో మేము కంటిన్యూగా మాకు ఆయన మీద కలిగిన నమ్మకంతో ఆయన మాకు ఇస్తున్న సపోర్ట్ వల్ల మేము ఆయన దగ్గరికే వెళ్ళాలని నిర్ణయించుకొని అలాగా ఆయనతో జర్నీ చేయడం వల్ల ఈరోజు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని సక్సెస్తో మళ్ళీ ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది ఫస్ట్లో బ్లడ్ టెస్ట్లు ఎంత అయి ఉంటుంది? 10,000 ఖర్చు పెట్టి ఉంటారు ఫస్ట్లో. తర్వాత మందులు, మందులకి నెలకు ఒక 4,000-5,000 అవుతూ ఉండుంటాయి. మధ్యలో కొన్ని నెలలు రాలేదు మీరు, జనవరి నుంచి రాలా, మళ్ళీ 2-3 నెలల నుంచి గట్టిగా వస్తున్నారు. అదే ఐవీఎఫ్కి 1 నెల చాలు 3 లక్షలు ఖర్చు అవడానికి. 3 లక్షలు 1 నెలలో, ఆ 1 నెలలో 3 లక్షలు రాలేదంటే 3 లక్షలు పోయినట్టే. చాలామందికి 3 ఐవీఎఫ్లు కూడా చేయించుకుంటున్నారు పాపం. 15 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఛార్జీలు తిరుగుడ్లు బోల్డ్ ఖర్చు పెట్టారు. ఛార్జీలు కూడా 3 ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళు, 6 ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు మన దగ్గరకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు. కాకపోతే వాళ్ళు నీకన్నా ముందయ్యారు కొంతమంది. మీరు వెనకాల వచ్చారు, అసలు మీకన్నా వెనకాల వచ్చారు, కానీ వాళ్ళు ముందు సక్సెస్ అయ్యారు. కానీ అది కూడా మీరు తట్టుకుని ఓర్చుకుని అలా ఓర్పు పట్టి మన దగ్గరికి వచ్చినందుకు ఇవాళ మీకు కూడా ఫలితం వచ్చింది. నేను చెప్తున్నాను ఎప్పటి నుంచో, నమ్ముకుని ఉండండి. మీకంటూ ఒక టైం వస్తుంది, మీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వరకు ఓర్పు పట్టాలి. శరీరంలో ఎవరిలోనూ ఏ ప్రాబ్లం ఉంటుంది అనేది మనం చెప్పలేము. కొంతమందికి పై పైనే ఉంటుంది సమస్య, ఈజీగా దొరుకుద్ది. కొంతమందికి లోపల ఉంటుంది సమస్య, అది కొంచెం టైం పడుతుంది. కానీ సంతానం కలుగుద్ది ఒక్కసారి అని నేను చెప్పానంటే ఖచ్చితంగా వస్తుంది. ఓర్పు పట్టాలి, పట్టుదలగా రావాలి, అప్పుడే మీకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పాను నేను. అలాగే మీరు ఓర్పు పట్టారు. ఆ పెళ్ళి 6 ఏళ్ళు అయింది, ఎన్నో చోట్ల తిరిగారు, అలాగే ఎన్నో చోట్ల అయ్యూవైలు అని అవని ఇవని ఐవీఎఫ్లు అని రకరకాలుగా చెప్పారు. మీకు ఎన్ని చేసినా కూడా ఫలితం రాదని మీరు తెలుసుకున్నారు. తెలుసుకుని గట్టిగా మన దగ్గర నిలబడ్డారు. అది మన మందులే, మందుల ద్వారా సంతానం కలిగిద్దామని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి విసిగిపోయాం. ఇక మనం డబ్బు కూడా మనకు లేదు, సార్కి చెప్పుకుని మన ఇబ్బంది ఏంటో చెప్పుకుని మన మొన్న మొయ్యగలిగే భారం ఆయనకి చెప్పి ఆ భారంలోనే ఆ బడ్జెట్లోనే
మనం వాడుకుంటూ ఈ నెల కాకపోతే వచ్చే నెల కాక పై నెలన సంతానం పొందాలి అనే దృక్పథంతో మీరు వెళ్ళారు. ఈరోజు సంతానం కలిగింది. మీరు కూడా తొందరలోనే అమ్మా నాన్నలు కాబోతున్నారు, మాతృదేవత పితృదేవుళ్ళు కాబోతున్నారు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. చెప్పండి చెప్పండి అందరికీ కూడా ఇలాంటి సంతాన సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడాను నా యొక్క విన్నపం ఏంటంటే, డాక్టర్ వైఎస్ ఎక్కటి సుధాకర్ బాబు గారి ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఎవరో ఒకసారి వచ్చి నెల రోజులు వచ్చి రెండు నెలలు వచ్చి రిజల్ట్ రాలేదని చెప్పి ఎవరూ కూడాను రావడం మానద్దు. ఓపిక పెట్టి ఆయన ట్రీట్మెంట్ మీద నమ్మకంతో ఆయన ఎలా చెప్తే అలా తూచే తప్పకుండా వచ్చి చివరి వరకు పోరాడి ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తూ సక్సెస్ అయ్యే వరకు ఆయన దగ్గరికి రండి. ఖచ్చితంగా సక్సెస్తోనే మీరు ఏదో ఒకరోజు సక్సెస్తోనే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. థ్యాంక్ యూ.